తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని వనపర్తి జిల్లా ఐడిఓసి కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్ ప్రీతం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు డాక్టర్ మల్లు రవి పాల్గొని అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన ప్రజాపయోగ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. దినోత్సవం పేరుతోనే రాష్ట్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున పండగ స్థాయిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15 తారీఖు 1947ని ఏ రకంగా జరుపుకుంటారో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సెప్టెంబర్ 17 తారీఖు 1948ని గుర్తు చేస్తూ ఈ పండగ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించి అధికారులతోనే ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు జెండా ఎత్తి ఈ కార్యక్రమం నడపడం జరిగింది.